मॉर्निंग एवरीबडी वेलकम बैक टू अवर चैनल मन स्कूल मास्टर डेटा अपडेट कोसम मन प्रति चाइल्ड इन्फो लॉगिन स्कूल मास्टर डेटा अपडेट चेयर अभी मैं ऑलरेडी वीडियो चसा मे 26 तारीखन 2021 मन दाटो स्कूल सीएफएमएस आर्गनाइजेशन कोड अभी आर्गनाइजेशन यूनिटे अभी सहजे अंदर की तेजे ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ కూడా సిఎఫ్ఎంఎస్ లాగిన్ ఉంది ఎందుకని పిడి అకౌంట్స్ చేసుకోవడానికి పిడి అకౌంట్స్ బిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం సిఎఫ్ ఆర్గనైజేషన్ యూనిట్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం ఓఆర్జి యూనిట్ ఆ ఆర్గనైజేషన్ యూనిటే స్కూల్ సిఎఫ్ఎంఎస్ ఆర్గనైజేషన్ కోడ్ అన్నమాట దాన్ని మనం తెలుసుకో ఎలా తెలుసుకోవాలని మన మిత్రులు అడుగుతున్నారు అది సింపులే మీరు సిఎఫ్ఎంఎస్లో ఇండివిడ్యువల్లో లాగిన్ అవ్వండి హై స్కూల్స్ అయితే హై స్కూల్స్ లాగిన్లో ఎలిమెంటరీస్ అయితే మీ పిడి అకౌంట్స్ లాగిన్ ఉంటుంది కదా పిడి అకౌంట్స్లో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఈ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ పిడి అకౌంట్ అని ఉంటుంది ఎక్స్పెండిచర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కూల్ మన స్కూలే డిస్ప్లే అవుతుంటే ఇగో ఇక్కడ డిస్ప్లే అయ్యేదే మన ఆర్గనైజేషన్ కోడ్ అన్నమాట స్కూల్ సిఎఫ్ఎంఎస్ ఆర్గనైజేషన్ కోడ్ లేదా ఆర్గనైజేషన్ యూనిట్ ఇక్కడ మీకు మన స్కూల్ కాకుండా వేరే డిస్ప్లే అవుతుంది అనుకోండి డ్రాప్ డౌన్ మెనూలో మన స్కూలు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చే కోడ్ నోట్ చేసుకోండి అదే ఆర్గనైజేషన్ కోడ్ సిఎఫ్ఎంఎస్ ఆర్గనైజేషన్ కోడ్ అవుతుంది లేదా ఇది ఇండివిడ్యువల్గా లేదు మండలంలో ఉన్న అన్ని పాఠశాలల ఆర్గనైజేషన్ కోడ్ మొత్తం మనం తెలుసుకోవాలనుకోండి మనం ఆ ఎంఈఓ డిడిఓ రిక్వెస్ట్ అంటే శాలరీస్ ప్రిపేర్ చేస్తాం కదా ఆ లాగిన్లోకి వెళ్ళి మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ ఆర్గనైజేషన్ యూనిట్స్ మన కాపీ లేదా స్క్రీన్ షాట్ లేదా ప్రింట్ ద్వారా తీసుకుని మనం గ్రూప్లో పోస్ట్ చేస్తే అన్ని స్కూల్స్ వాళ్ళు మనకు వాళ్ళు నోట్ చేసుకుంటారు అది ఎలా అంటే డిడిఓ రిక్వెస్ట్ ఎంఈఓ లాగిన్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఈ పేబిల్స్లోనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఎంప్లాయీ జాయినింగ్ అండ్ రిలీవ్ అప్డేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిలీవ్ ది ఎంప్లాయీ సిఎఫ్ఎంఎస్ ఎంప్లాయీస్ లిస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఆర్గనైజేషన్ ఐడి ఆర్గనైజేషన్ నేమ్ ఆర్గనైజేషన్ నేమ్ అంటే స్కూల్ నేమ్స్ అనమాట మొత్తం స్కూల్ నేమ్స్ ఓపెన్ అవుతాయి ఆ మండల పరిధిలో ఉన్న పాఠశాలల పేర్లన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి దాని పక్కన ఇక్కడ ఉన్నాయన్నీ ఆర్గనైజేషన్ ఐడి అనమాట ఈ ఆర్గనైజేషన్ ఐడిని మనం నోట్ చేసుకుంటే లేదా కంట్రోల్ పి మనం కంట్రోల్ పి ద్వారా ప్రింట్ తీసుకుని దాన్ని పిడిఎఫ్లో మార్చుకోవచ్చు లేదంటే కాపీ చేసుకోవచ్చు కాపీ చేసేసుకుని మనం దాన్ని మనం పేస్ట్ చేసుకుని పిడిఎఫ్లోకి మార్చుకుని మనం మన మండల పరిధిలో ఉన్న పాఠశాలలందరికీ ఇన్ఫామ్ చేయవచ్చు అనమాట ఈ విధంగా ఆర్గనైజేషన్ యూనిట్ తెలుసుకోవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉండేట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్